హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఇవాళ వీడియోలో నేను ఒక ప్రోడక్ట్ మీద రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. జనరల్గా చాలామంది నన్ను అడిగారు మీ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్స్ ప్లీజ్ షేర్ చేసుకోండి అని. మోస్ట్ ప్రాబబ్లీ నాకైతే కొంచెం బద్ధకం అనమాట, అలాంటి కేరింగ్ అంతా నేను ఎక్కువ తీసుకోను. అండ్ ఐ విల్ బీ కంప్లీట్లీ న్యాచురల్ అనమాట, అంటే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అలాంటివి అస్సలు యూజ్ చేయను. అండ్ నాకు చాలా బ్రాండ్స్ వచ్చాయి ప్రమోట్ చేయమని కూడా, బట్ నేను ఎప్పుడు ప్రమోట్ కూడా చేయలేదు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో నేను ఒక ప్రోడక్ట్, అది కూడా ఒక స్కిన్కి ఒక హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్లో రివ్యూ ఇవ్వడం కూడా. నా ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, చాలా మంచి బ్రాండ్స్ కూడా వచ్చాయి. బట్ నాకేంటంటే వాళ్ళు కెమికల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు, అవి కొంతమందికి పట్టచ్చు కొంతమందికి పట్టకపోవచ్చు. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే నేను అలాంటివి యూజ్ చేయను కాబట్టి నేను ఎంకరేజ్ చేయను కూడా, అందుకనే నేను ఇంతవరకు ఏ ప్రోడక్ట్ మీద రివ్యూ ఇవ్వలేదు. బట్ కమింగ్ టు దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ హెర్బల్ అనమాట, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రీజన్ ఈ ప్రోడక్ట్స్ నేను రివ్యూ ఇవ్వడానికి కూడా, ఒకప్పుడు నేను ఇలా యూజ్ చేసేదాన్ని నాకు టైం బాగా ఉన్నప్పుడు, అంటే ఫ్రీ టైం ఎక్కువగా ఉన్న టైంలో. బట్ ఇప్పుడు కొంచెం బిజీ అయిపోవడం వల్ల ఇలాంటి కేర్ ఏది నేను తీసుకోవట్లేదు. బట్ థ్యాంక్స్ టు దిస్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ వల్ల నేను మళ్ళీ కొంచెం కేర్ తీసుకోవడానికి స్టార్ట్ చేశాను అనమాట నా హెయిర్ గురించి. సో ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ గురించి నేను కొంచెం చెప్తాను, తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాము. మెయిన్లీ ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఆరిగెన్జ్ బ్రాండ్ అనమాట. ఈ ఆరిగెన్జ్ బ్రాండ్ దీంట్లో అన్నీ కూడా ఏంటి అంటే న్యాచురల్ ప్రోడక్ట్సే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇందులో వాళ్ళు ఏ కెమికల్ యూజ్ చేయరు. మీరు దీంట్లో ఇంగ్రీడియంట్స్ చెక్ చేసినా కూడా ఓన్లీ వాళ్ళు ఏ పర్టికులర్ నేమ్తో ఉంటుందో అదొక్క ఇంగ్రీడియంట్ మాత్రమే యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరిగెన్జ్ హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్, ఇది వచ్చేసి హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ అనమాట. ఇందులో ఇంగ్రీడియంట్ వచ్చి ఓన్లీ హైబిస్కస్ ఫ్లవర్ మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్ వీళ్ళు ఇందులో యాడ్ చేయరు. అండ్ అలా వీళ్ళ దగ్గర ఏంటంటే 5 types ఆఫ్ పౌడర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఆమ్లా పౌడర్, ఇంకొకటి వచ్చి షీకాయ్ పౌడర్, ఇంకొకటి వచ్చి రీతా పౌడర్, హైబిస్కస్ పౌడర్ అండ్ బ్రింగ్రాజ్ లీఫ్ పౌడర్ అనమాట. ఇవన్నీ కూడా హెయిర్కి చాలా మంచిది, మీరు వినే ఉంటారు. లైక్ షీకాయ, కుంకుడుకాయ, ఆమ్లా ఇవన్నీ కూడా హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట. హెయిర్స్కి హెయిర్ మంచిగా గ్రో అవుతుంది, థిక్ అవుతుంది, హెయిర్ ఫాల్ని రిడ్యూస్ చేస్తుంది కూడా ఇవన్నీ వాడడం వల్ల. సో నాకైతే చాలా బెటర్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ కూడా వీళ్ళు న్యాచురల్గా ఐటమ్స్ని తీసుకొని నీట్గా వాటిని ఎండపెట్టి బాగా డ్రై చేసి తర్వాత చాలా ఫైన్ పౌడర్గా చేసి ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేసి మనకి సేల్ చేస్తారు. సో మనకి అంత టైం సేవింగ్ కూడా అనిపించింది నాకైతే, కనుక మనము వెళ్ళి తెచ్చుకొని లైక్ ఈ షాంపూస్ వీటికంటే ఇవి కొంచెం బెటర్ కదా. సో అవన్నీ మనం తెచ్చుకొని ప్రాసెస్ అంతా చేయాలి అంటే మనకి చాలా టైం టేకింగ్, అండ్ చాలాసార్లు తిరగాల్సింది వస్తుంది. మనకి ఇంట్లో మిక్సీలో అట్లా కొట్టడానికి కూడా ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ అంత ఫైన్ పౌడర్గా రావు. బట్ ఇలా నీట్గా వీళ్ళు అరేంజ్ చేసి పంపిస్తున్నారు. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇది నేను ఐ థింక్ లాస్ట్ 2-3 times నేను యూజ్ చేశాను. 2-3 times యూజ్ చేసిన తర్వాత నాకు నా హెయిర్లోనే కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది. అండ్ ఇది కంప్లీట్లీ న్యాచురల్ కాబట్టి ఎవరికైనా సెట్ అవుతుంది. అండ్ ఇందులో మనము 5 products అయినా ఆర్డర్ చేయొచ్చు, లేదు అంటే కనుక మనం 1 or 2 products మనకు కావాలనుకున్న ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అనేది నేను చూపిస్తాను మీకు, అంటే ఎట్లా మిక్స్ చేసుకోవచ్చు అనేసి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఒకసారి, ఆ తర్వాత నేను దీని గురించి కొంచెం డీటెయిల్గా కూడా చెప్పడానికి చూస్తాను. ఫస్ట్ అయితే మనం ప్రోడక్ట్స్ చూద్దాము. ఆర్గెన్జ్ బ్రాండ్, ఇందులో 5 products, బ్రింగ్రాజ్ లీఫ్ పౌడర్, హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్, రీతా పౌడర్, ఆమ్లా పౌడర్ అండ్ షీకాయ్ పౌడర్. ఇందులోనే బ్యాక్ సైడ్ వీటి యొక్క ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే వీటి యొక్క యూజెస్ అండ్ ఎలా యూజ్ చేయాలి ఈ ప్రోడక్ట్స్ అనేవి డీటెయిల్గా ఇచ్చింటారు. అండ్ ఎస్పెషల్లీ హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ అయితే
హెయిర్కే కాదు ఫేస్కి కూడా, అంటే లైక్ స్కిన్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట, లైక్ ఈ పౌడర్స్ అన్నీ కూడా మనము సింగిల్ పౌడర్ మనం వాటర్లో మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, అలా కాకుండా రీతా పౌడర్, ఆమ్లా పౌడర్ అండ్ షీకాయ పౌడర్ మూడు కూడా కలిపి వాటర్లో కానీ లేదంటే కనుక కర్డ్లో కానీ లేదంటే లైట్గా ఆయిల్లో కానీ ఇలా మిక్స్ చేసుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలా లేకుండా సింగిల్ సింగిల్ పౌడర్స్ అయినా మనము వాటర్లో కానీ అలా మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవేంటంటే మనము మల్టిపుల్ లైక్ 5 అట్ ఏ టైం అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, అలా కాకుండా 2 or 3 ఐటమ్స్ కావాలంటే అవైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే వీటి యొక్క మ్యానుఫ్యాక్చర్ డేట్ తర్వాత మనం 2 ఇయర్స్ వరకు అంటే 24 మంత్స్ వరకు యూస్ చేయొచ్చు. అండ్ నేనైతే సింగిల్ ప్రోడక్ట్ ఒకసారి యూస్ చేశాను అండ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ కూడా యూస్ చేశాను అనమాట మిక్స్ చేసి. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను ఇందులో ఆమ్లా పౌడర్, షీకాయ పౌడర్ అండ్ రీతా పౌడర్ ఈ మూడు మిక్స్ చేస్తున్నాను. లైక్ 1.5 to 2 spoons అలా తీసుకున్నాను. తీసుకొని ఇక్కడైతే నేను వాటర్తోనే మిక్స్ చేస్తున్నానండి. మన ఇష్టం అనమాట, వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదా కర్డ్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ కొంచెం వెదర్ అంతా చాలా కూల్గా ఉంటుంది కదా, అందుకనే నేను వాటర్తో మిక్స్ చేశాను. కొంచెం ఏదైనా వెదర్ హాట్గా అట్లా అనిపిస్తే నేను కర్డ్తో మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది అప్లై చేసుకున్నాక హెయిర్కి కూడా చాలా కూల్గా అనిపించింది నాకైతే కనుక, నాకైతే బెస్ట్గా అనిపించింది. ఇలా సింపుల్గా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. పేస్ట్ అయితే కలిపేశాను చూడండి. అండ్ ఇది మనం ఎలాగైనా మిక్స్ చేసుకోవచ్చు, లైక్ కర్డ్తో అయినా ఆయిల్తో అయినా వాటర్తో అయినా. నేనైతే కొంచెం వాటర్ సమ్మర్ టైంలో అయితే కర్డ్తో మిక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడైతే నా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది, నేను ఇంకా హెయిర్కి అప్లై చేయాలి. జనరల్గా మన హెయిర్ థిక్నెస్ బట్టి అలాగే మన హెయిర్ లెంత్ని బట్టి మనం ఈ పేస్ట్ రెడీ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు ఇలాంటివి ఏవైనా అప్లై చేయాలి అనుకుంటే కంప్లీట్లీ నా హెయిర్ బాగా డ్రై ఉన్న టైంలోనే అప్లై చేస్తాను. ఆయిల్తో ఎప్పుడు అప్లై చేయను, మంచిగా ముందు రోజు హెడ్ బాత్ చేసేసి హెయిర్ బాగా డ్రై చేసుకొని ఆ తర్వాత అప్లై చేస్తాను అనమాట. ఇలా అప్లై చేస్తేనే కొంచెం మంచిగా స్కాల్ప్కి అంతా కూడా బాగా అప్లై అవుతుంది. ఆయిల్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయిల్ లేయర్ అనేది ఉంటుంది కదా హెయిర్ మీద, అందుకని అంత మంచి రిజల్ట్ రాదేమో అన్న ఫీలింగ్తో నేను ఎప్పుడు ఇలాగే అప్లై చేస్తాను. అంటే ఇదనే కాదు, నేను ఏవి హెయిర్కి సంబంధించినవి అప్లై చేయాలనుకున్నా కంప్లీట్లీ డ్రై హెయిర్తోనే అప్లై చేస్తాను అనమాట. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని నేను కంప్లీట్గా నీట్గా మొత్తం అప్లై చేస్తూ ఉంటాను. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత ఒక 30 to 45 minutes లీవ్ చేసేసి తర్వాత ఓన్లీ వాటర్తో వాష్ చేసేస్తాను అనమాట. సో లేట్ ఎందుకు నేను అప్లై చేస్తాను. చాలా సింపుల్, నార్మల్గా అప్లై చేసేసేయచ్చు. ఇది చాలా ఫైన్ పౌడర్ కాబట్టి చాలా ఈజీగా కూడా మనకి కారకుండా నీట్గా హెయిర్కి స్టిక్ అయిపోతుంది. అండ్ హెడ్ బాత్ చేసేటప్పుడు మరీ హాట్ వాటర్ యూస్ చేయను నేను, చాలా ల్యూక్వామ్ వాటర్ మాత్రమే యూస్ చేస్తాను అనమాట. అది కూడా కొంచెం మంచిదే లిక్విడ్ వాటర్ కూడా, సో దట్ మన హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో అప్లై చేసేసుకున్నాను అండ్ ఇంక ఇది డ్రై అవ్వాలన్నమాట. ఒక 30 to 45 minutes చాలు. డ్రై అయిన తర్వాత కంప్లీట్గా వాటర్తోనే వాష్ చేసేసి నీట్గా డ్రై చేసిన తర్వాత నా హెయిర్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను. అండ్ ఏవైనా కూడా మనకి ఫస్ట్ అటెంప్టే మంచిగా రిజల్ట్ అయితే రాదు, అది నేను నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇదనే కాదు, ఏ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా 2 to 3 times యూస్ చేస్తేనే వాటి యొక్క బెనిఫిట్స్ అనేవి మనకు తెలుస్తుంది, మన హెయిర్కి ఎంత బాగా పనిచేస్తుంది అనేసి. ఇదైతే ఇది నేను 3rd time అనుకుంటాను పెట్టడము, నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు ఒకవేళ ఆర్డర్ చేయాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసేసి మీకు కొంచెం లెస్ క్వాంటిటీనే ఫస్ట్ ఆర్డర్ చేసుకొని మీకు సెట్ అవుతుంది అంటే దాన్ని బట్టి మీరు కావాలి అంటే కొంచెం బల్క్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. ఐ విల్ ష్యూర్లీ రికమెండ్ దిస్ మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ కానీ ఇలా లేదంటే హెయిర్ కేర్ తీసుకోవడానికి ఎక్కువ టైం లేదు అన్నీ చేసుకోవడానికి అని అనుకుంటే ఇది ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. చాలా ఈజీ టు ప్రిపేర్, జస్ట్ పౌడర్ తీసుకొని మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. ఇంత ఈజీగా ఉన్నప్పుడు మనము
ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అంటే యూస్ చేస్తే బాగుంటుంది కదా. సో యా, దాట్స్ ఇట్. నేను హెయిర్ అయితే కనుక వాష్ చేసుకున్నాక ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను. మై హెయిర్ లుక్స్ ఆఫ్టర్ హెయిర్ వాష్. నాకైతే బాగా అనిపించిందండి. సో మీలో ఎవరైనా ఇది వాడాలి అని అనుకుంటే నేను ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో క్లిక్ చేసేసి మీరు బై చేయొచ్చు. ఐ థింక్ ఇవి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, పర్పుల్లో ఇలాంటి వాటిల్లో అన్నిట్లో అవైలబిలిటీ ఉంది. సో అండ్ ఇప్పుడైతే కొంచెం ఆఫర్ కూడా ఉందన్నమాట. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసేసి బై చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు ఒకవేళ యూస్ చేస్తే అది ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. కుదిరితే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.